అధికారంతో అడ్డుకునేది ఒకరు, ఆశగా చూసేది మరొకరు. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. తుంగభద్ర జలసిరులు కురిపిస్తుందన్న ఆశతో సీమ రైతులు ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి ఏటా నిరాశే. న్యాయమైన వాటాను పక్కన పెట్టి నాటకాలాడేస్తోంది కర్ణాటక సర్కార్. రాయలసీమ రత్నగర్భం ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు నీటి చుక్కలేదు. అక్షరాల్లోనే సిరులు, లక్షల ఎకరాల్లో వీళ్ళు. కరువు జిల్లా అనంతపురం ఆ నీడ నుంచి బయటకు రావడమే లేదు. దీనికి కారణం కర్ణాటక జల దోపిడీనే. ఇక్కడి రైతాంగానికి తుంగభద్ర నీరే ఆధారం, పంటలకు జీవనాధారం. తుంగభద్ర ఎగువ కాల్వ హెచ్ఎల్సీ కెనాల్ నీరే కాస్తో కూస్తో పంటలు పండిస్తోంది. కానీ టీబీ డ్యాం పై కర్ణాటక ఆధిపత్యం ఆ ప్రాంత రైతులకు సంకటంగా మారింది. గతంలో టీబీ డ్యాం ఏపీలోనే ఉండేది. బళ్ళారి కర్ణాటకలో కలిసిన తర్వాత నీటికి వాటాలేశారు. 30% నీరు 70% కరెంటిచ్చేలా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ప్రతి ఏటా ఖరీఫ్ నుంచి 8 నెలల పాటు 32.5 టీఎంసీల నీరు మనకు రావాలి. ఈ ప్రక్రియను నడిపించేందుకు తుంగభద్ర బోర్డు చైర్మన్ గా ఐఏఎస్ అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. అటు కర్ణాటక కూడా వారి తరపున ఒకరికి అధికారాలు కట్టబెట్టింది. బోర్డులు, లెక్కలు, ఒప్పందాలు అన్నీ ఉన్నా నీటి పంపకాల్లో మాత్రం పక్షపాత వైఖరి కొనసాగిస్తోంది కర్ణాటక. ఏపీకి రావాల్సిన 32.5 టీఎంసీల నీరు కర్ణాటక ఇవ్వడం లేదు. కేవలం 22 టీఎంసీలే ఇస్తోంది. అది ఎగువ కాలువ 150 కిలోమీటర్లు ప్రయాణించి అనంతపురం జిల్లాకొస్తోంది. ఈలోపే బళ్ళారి ప్రాంత రైతులు జల దోపిడీ చేస్తున్నారు. అసలు వచ్చేది తక్కువ నీళ్లు, దీనికి తోడు రైతుల జలచౌర్యం. దీంతో చివరి ఆయకట్టు బీడు పడిపోతోంది. 70% ఆయకట్లు బీడులుగా మారుతా ఉన్నాయి. ఒక 30% 25% భూములకి అరాకోరా నీళ్లతో నారులు పోసుకొని ఎండబెట్టుకొని అట కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. ఇంత కరువు ప్రాంతంలో కూడా సెప్టెంబర్ నెలలో మన గోదావరి, కృష్ణా ఈ నీళ్లు 180 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఆ 180 టీఎంసీలు అంటే దాదాపు అనంతపురం జిల్లా అట్లాంటివి 4 జిల్లాలని ఒక ఖరీఫ్ రబీ సీజన్లో పంటలు పండించుకోవచ్చు. ఆ విధంగా ఈ పాలక పక్షాలు వృధాగా పోయే నీళ్ళని ఎట్లా దేవాలనేది కూడా ఆలోచించేలా. పోస్ట్పేట్ నుంచి హెచ్ఎల్సీ కెనాల్ ద్వారా అనంతకు నీరొస్తోంది. అటు బళ్ళారి, రాయచూరు జిల్లాల్లోనూ సాగునీటి ఇబ్బందులున్నాయి. దీంతో ఎగువ కాలువతో పాటు మరో వరద కాలువ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. లేదంటే హెచ్ఎల్సీ కెనాల్ వెడల్పు పెంచినా నీటి సామర్థ్యం పెరుగుతుందని సీమ నేతలు అంటున్నారు. తుంగభద్ర డ్యామ్ యొక్క పరిణామం తగ్గిపోయింది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా శ్రీశైలానికి సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఆ నీళ్ళన్నీ కూడా వరద వచ్చినప్పుడు డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు 22 టీఎంసీ 21 టీఎంసీ మాత్రమే వస్తుంది. అది బోత్ కర్ణాటక రాష్ట్రానికి మన రాష్ట్రం కూడా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఆ కాలం వెడల్పు చేసేసి 4000 బదులుగా 6000 క్యూసిక్లు పట్టేంత సామర్థ్యంతో కాలం చేయాలని చెప్పేసి గత 15-20-25 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు రెండు ప్రాంతాలకు అవసరం కాబట్టి దాని నుంచి తీసుకొని రావాలి, దానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మంచిదే అది. ప్రతి ఏటా సెప్టెంబర్లో 180 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. అదే వరద కాలువ నిర్మాణం జరిగితే సీమలో సిరులు పండిస్తామని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. అయితే సీమ సాగునీటి కోసం ఏపీ సర్కార్ వడివడిగానే అడుగులేస్తోంది. సీఎం చంద్రబాబు ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించారు కూడా. ఇరు ప్రభుత్వాల సమన్వయంతో వరద కాలువ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనను పరిశీలించారు. మరి ఇది ఎప్పటికీ కార్యరూపంలోకి వస్తుందో, రైతుల కల ఎప్పటికీ నెరవేరుతుందో. పొరుగు రాష్ట్రంతో నీటి తంట ఇది. కానీ ఇదే పరిస్థితి రెండు జిల్లాల మధ్యన ఉంది. అది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే. కేసీ కెనాల్ నీటి వినియోగం కర్నూలు, అనంతపురం జిల్లాల మధ్య చిచ్చు రాజేస్తోంది. నీటి కోసం ఇరు జిల్లాల నాయకులు ఒత్తిళ్లు ఓవైపు,
కర్షకుల న్యాయ పోరాటం మరోవైపు సర్కార్ను సతమతం చేస్తున్నాయి. కేసీ కెనాల్ కరువు సీమలో వందలాది గ్రామాలకు ఇదే జీవనాధారం. తాగు సాగునీరు అందిస్తోంది. కర్నూలు అనంతపురం జిల్లాల్లో కాస్తో కూస్తో పచ్చదనానికి పునాది వేస్తోంది. 306 కిలోమీటర్లు ప్రవహించే ఈ కాలువ నీటి వినియోగం ఇరు జిల్లాల మధ్య వంట పుట్టిస్తోంది. తుంగభద్ర నిండితే సుంకేసులకు నీరు విడుస్తారు. సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కెనాల్కు 10 టీఎంసీల నీరిస్తారు. దీనిని రబీకి వినియోగించాలి. అది కేసీ కెనాల్ ఆయకట్టుకు మాత్రమే ఇవ్వాలి. జనవరి నుంచి మార్చి వరకు సరఫరా చేయాలి. కానీ 2004 నుంచి ఈ నీటిలో 6.7 టీఎంసీల నీరు మాత్రమే కర్నూలు జిల్లాకు ఇస్తున్నారు. మిగతా నీటిని అనంతపురం జిల్లాకు మళ్లిస్తున్నారు. ఇదే ఇరు జిల్లాల మధ్య వాటర్ వార్కు కారణమవుతోంది. అనంత నేతలు నీరివ్వాలని, కర్నూలు నేతాగణం కుదరదని పంచాయతీలు పెట్టడం సర్కార్కు తలనొప్పిగా మారింది. దీనికి తోడు అటు అన్నదాతలు ఆందోళన తెస్తున్నారు. తమ వాటా పొరుగు జిల్లాకు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఆ రోజు నుంచి 2004-05 నుంచి ఈ రోజు వరకు రబ్బీ ఆయకట్టుకు నీళ్లు ఇయ్యలే. నాయకులు ఎలాంటి విధంగా మమ్మల్ని పట్టించుకోలే. మమ్మల్ని సర్వనాశనం లేపినారు. రైతుల మేమే ఈ సబ్జెక్టు తెలుసుకుని రైతులు మా ఇంతకు మేము పోరాడుతున్నాం. పోయిన సంవత్సరం మాకు కేవలం 0.49 టీఎంసీ వాటర్ ఇచ్చినారు. 0.49 టీఎంసీ వాటర్ కాలంలో ఈ 10 ఏళ్ల నుంచి మా పిల్లలు మేము వలసపోయి బతుకుతున్నారు. రైతులు వాళ్ళెమ్మడి చదువుకునే పిల్లలు కూడా పోయినారు. మళ్ళీ ఈ 10 ఏళ్ల నుంచి వచ్చిన నష్టం ఎవరు కట్టియాలి? తర్వాత పిల్లలు నష్టపోయినటువంటి చదువును ఎవరు కట్టియాలి? ఇప్పుడు మొత్తం పైర్లు పంటలు మొత్తం వేసుకున్నారు. ఇప్పుడు ఈ పంటలు నష్టపోతే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు దీనికి బాధ్యులు? గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా, ఎవరు వహిస్తారో మాకు చెప్పాలి. కేసీ కెనాల్ కింద 100,000 ఎకరాలు సాగవుతున్నాయి. ఫిబ్రవరిలో నీరిస్తేనే పంట చేతికొచ్చేది. ఇప్పుడు నీటి విడుదల ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటిదాకా వచ్చేసి ఇప్పుడు కేసీ కెనాల్ నీళ్లు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలా? పోయినసారి కూడా అట్లనే ఇదే విధంగా జరిగింది. పోయిన సంవత్సరం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి కూడా ధర్నా చేసినాం అందరం. అప్పుడు ధర్నా చేసినప్పుడు ఒక అడుగు రెండు అడుగులు మాత్రమే వదులుతారు, మళ్ళీ తర్వాత మళ్ళీ బంద్ చేస్తారు. అట్లా ఈ విధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది. దయచేసి ఇప్పుడు ఉండేటువంటి డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ అందరూ మా రైతుల మీద దయ ఉంచి ఖచ్చితంగా మాకు వదలాలని కోరుకుంటున్నాం, న్యాయం చేయాలని. ఈ నీళ్లు మా నీళ్ళని అంతఃపురం జరిచినారు. మా నీళ్ళు మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా రైతులకు ప్రతి సంవత్సరం అయితే ఇబ్బంది మాకు. మాకు ఈసారి మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం, మాకు సహకారం చేయాలని. మా పొలం నీటి మునుగ 4 ఎకరాలు పోయింది. పం దీంట్లో అందరి నీవులు కూడా 1 ఎకరా పోయింది. ఇప్పుడు మాకు అన్నదమ్ములం మేము 3 గ్రాం అయితే బంటికి 2 ఎకరాలు మిగిలింది సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో కేసు కినాలకు నీళ్లు పారాల, మా వాట మాకు వచ్చే మార్గం మీరు చేయాలని మేము కోరుతున్నాం. ఇటీవల కర్ణాటక ఏపీలో కురిసిన వర్షాలతో సుకేసులకు భారీగానే వరద నీరు వచ్చింది. కేసీ కెనాల్కు 2,500 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కానీ ప్రస్తుతం సుకేసుల ఇంట్లో తగ్గింది. దీంతో కేసీ కెనాల్కు నీటి విడుదల తగ్గిపోయింది. 800 క్యూసెక్కుల నీరే కేసీ కెనాల్లో పారుతోంది. 2-3 రోజుల్లో ఇది ఖాళీ అవుతుంది. అందులోనూ కాస్త అనంతకు మళ్లించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు అనంతలోనూ కేసీ కెనాల్ నమ్ముకుని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. దీంతో ఇరు జిల్లాల నేతలు సీఎం చంద్రబాబు కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.